చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అంటే సార్, యాక్చువల్లీ పేరెంట్స్ ఇంకో విధంగా ఎట్లా అంటే, ఎక్కువ అల్లరి చేసినా టెన్షన్ పడతారు, అసలు కామ్ ఉన్నా టెన్షన్ పడతారు. అంటే పిల్లల్ని వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో పేరెంట్స్కి ఒక క్లారిటీ ఉండట్లేదు. మా పిల్లాడు ఎక్కువ అల్లరి చేస్తున్నానే కంప్లైంటే, పిల్లలకి ఎట్లా అంటే మరి మేము ఎలా ఉండాలి అనేది మైండ్లో అదొక స్ట్రెస్ లాగా అయిపోతుంది డాక్టర్. దానిపైన మీరేమంటారు? జనరల్గా ఇప్పుడు చాలామంది మా దగ్గరికి మొన్న ఒక పేషెంట్ వచ్చాడు. ఆ పాప ఏమో థర్డ్ క్లాస్ కదా, 3 ఇయర్స్ ఏజ్. సో ఆ పాప ఏమో విపరీతమైనటువంటి నాలెడ్జ్, అసలు 10th క్లాస్ పిల్లలకు ఉన్నటువంటి నాలెడ్జ్. సో దాన్ని చూసి అసలు వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. చిన్న పిల్లలకి చిన్న ఆ ఏజ్లో ఉండాల్సిన తెలివితేటలే ఉండాలి. అతిగా తెలివితేటలు ఉండడం వలన, అతిగా నాలెడ్జ్ ఉండడం వలన వాళ్ళు ఒక మెచ్యూర్ మైండ్లోకి వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ హైపర్ యాక్టివ్, ఎందుకే వస్తుంది అది. అంటే ఇంకా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, పెద్దగా అయినాక ఎక్కువ రావడం వేరు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్. అంటే ఏ వయసుకు ఎట్లా ఉండాలో అట్లే ఉండాలి. సో ఎక్కువగా తెలివితేటలు ఉండడం మంచిది కాదు. తెలివితేటలు లేకపోవడం అంటే ఇంకా వాళ్ళకు అంటే అది అటెన్షన్ ప్రాబ్లం ఉండడం అనేది కూడా ఇట్ ఈస్ రాంగ్, కిందకే వస్తుంది. సో చాలామంది అంటే ఇంకా మా బాబు అసలు విపరీతంగా మాట్లాడతాడు, అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, అసలు చిన్న వయసులోనే పెద్ద మాటలు, అసలు వాళ్ళు ఏజ్లో పెరిగినా కూడా మనం కూడా మాట్లాడలేము అట్లా మాట్లాడతారు అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్. హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్. అంటే ఇంకా చిన్నపిల్లలాగానే ఉండాలి. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు దే ఆర్ హ్యావ్ టు యూటిలైజ్ ద ఎంటైర్ ద లైఫ్. సో అక్కడ కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇక్కడ చాలా విషయాల్లో మనం. ఎందుకంటే ఇవన్నిటికీ ఎక్కువ ఐరన్ ట్యాబ్లెట్స్ వాడడం కూడా ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. చాలామంది ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఎందుకు మంచి ఫుడ్ తింటే అయిపోతుంది, ఐరన్ ఫుడ్ తీసుకుంటే అయిపోతుంది, మంచి ఐరన్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటే అయిపోతుంది. ప్రతిదీ మెడిసిన్ వాడడం వల్ల, ప్రతిదీ సప్లిమెంట్ వేసుకోవడం వల్ల, సో మన బాడీ యొక్క న్యాచురాలిటీని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. సో మన బాడీ ఈజ్ నాట్ ఏ సింపుల్ సిస్టమ్. ఇది జనరేషన్స్, కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన బాడీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ మనకు కొత్త మన బాడీ, బట్ ఈ నేచర్కి మన బాడీ కొత్తగా ఎప్పటి నుంచో, కొన్ని తరతరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఈ బాడీ అనేది ట్రాన్స్ఫామ్ అయితే వస్తుంది. సో ఒక సింగిల్ సెల్ నుంచి ఒక మిలియన్స్ ఆఫ్ సెల్స్ కంపోజిషన్లో మన బాడీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ సిస్టమ్. ఈ వండర్ఫుల్ సిస్టమ్ని ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో అప్పుడే మనకున్నటువంటి న్యాచురాలిటీ పోతుంది, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ మొదలు కావడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ వాడతారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అవును సార్, ఖచ్చితంగా. ఎవరైతే తక్కువ మెడిసిన్స్ వాడతారో వాళ్ళకి తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మనం జనరల్గా మనం సొసైటీలో వినేదే. డాక్టర్ కేర్ తరఫున కొన్ని సర్వే చేసాము, ఎక్కడైతే మెడిసిన్ యూసేజ్ తక్కువ ఉందో ఇండియాలో అక్కడ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. ఎక్కడైతే మెడిసినల్ యూసేజ్ ఎక్కువగా ఉందో, విపరీతంగా ఉందో, ఎర్లీగా ఉందో, అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడం అంటే వెనక మొదలైంది. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్స్ వాడే ఏరియాల్లో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ కూడా తగ్గిపోవడము, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండడము. తక్కువ మెడిసిన్స్ ఉన్న ఏరియాలో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ స్ట్రాంగ్గా ఉండడం అంటే వెనక తలనొచ్చింది, మెడిసిన్స్ అవైలబుల్ లేదు, రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. జలుబు చేసింది, ఏ మెడిసిన్ అవైలబుల్ లేదు, రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. అంటే మనం మన బాడీకి ఒక పర్టికులర్ రెస్ట్ ఇవ్వకుండా మన బాడీని మనమే మోసం చేస్తున్నాం. మన బాడీని మనకే అంటే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. నమ్మకం లేదు. ఎస్, చిన్నప్పటి నుంచి ఏ మెడిసిన్స్ వాడకపోతే పెద్దగా అయినా కూడా ప్రాబ్లమ్స్ రావు. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్నీ కూడా ఇట్ ఈస్ లింక్డ్ విత్ సమ్ అదర్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ ఇన్ పాస్ట్ లైఫ్.